రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. సహచర లాయర్పై దాడికి పాల్పడిన అధికార పార్టీ నేతలపై కేసులు నమోదు చేయడానికి నిరసనగా చేయకపోవడానికి నిరసనగా ర్యాలీ తీశారు. ఆదివారం మహిళా బంధు కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ ఉండగా రోడ్డు వెడల్పులో భాగంగా ఇళ్లను కోల్పోయిన బాధితులు నిరసనకు దిగారు. ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఈ ఘటనను లాయర్ మహేష్ తన సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తూ ఉండగా ఎమ్మెల్యే అనుచరులు అతన్ని అడ్డుకున్నారు. తనపై దాడి చేశారని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు మహేష్. అయినా ఎవరిపై కేసు నమోదు కాలేదు. దీంతో మహేష్ మద్దతుగా లాయర్లు ఆందోళన చేశారు. లాయర్ల నిరసనకు మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మద్దతు తెలిపారు. మహిళలపై ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో మాట్లాడడం బాధాకరమని ఆయన ఆరోపించారు. దాడికి పాల్పడిన వాళ్లను వెంటనే అరెస్టు చేయాలని, ఇళ్లు కోల్పోతున్న బాధితులకు వెంటనే పరిహారం ఇవ్వాలని మల్రెడ్డి డిమాండ్ చేశారు. ఓకే, తాత ముత్తాతల నుంచి వాళ్ళు ఏంది కూలి నాలి చేసుకునే పేదోళ్ళు సార్? తమరు ఆర్ఎండ్బి వాళ్ళతో చెప్తే అది వాళ్ళు ఆర్ఎండ్బి వాళ్ళకి మీకు పేపర్ ఇవ్వను రాసి ఇవ్వను ఏముందో వీళ్ళ దగ్గర.